స్తుతులకు పాత్రుడా, మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచుటున్నాము నాయన. ఈ రెండవ రోజు ప్రభువా విబిఎస్ జరిపించుకోవడానికి మీరు చూపించినటువంటి కృప కొరకై వందనాలు చెల్లించుకొంచుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో లెక్కించి సజీవుడమైనటువంటి మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభువా మీ యొక్క ఔన్నత్యాన్ని మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై వందనాలు చెల్లించుకొంచుంటున్నాము నాయన. నా తండ్రి, నా దేవ, మరి యొక్క సమయమంతా కూడా మీ యొక్క బలమైన హస్తములకు సమర్పించుకొంచుంటున్నాము పరిశుద్ధుడా. మరి ప్రతి విషయంలో మీ యొక్క నడిపింపును మాకు దయచేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి, మరి సింగింగ్లో తండ్రి, మరి మీ యొక్క వాక్యము చెప్తున్నటువంటి లీన అక్కతో, అదేవిధంగా యాక్టివిటీ చేయిస్తున్నటువంటి స్వీటీతో ప్రభువా మరి మీరు ఉండండి. మీ యొక్క ఆత్మ కుమరింపును దయచేసి నాయన మీ యొక్క నడిపింపును దయచేయమని మీ యొక్క మీకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాము నాయన. చేరి వచ్చినటువంటి ప్రతి చిన్న బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మీ యొక్క సత్యములను వారు తెలుసుకొంచుంటుండగా సహాయం అనుగ్రహించండి పరమ తండ్రి. మరి అన్ని వేళల్లో మీరు చాలినంత దేవుడని చిన్న బిడ్డలు తెలుసుకొని నీపై ప్రభువా నమ్మిక ఉంచి వారి యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడానికి సరి అయినటువంటి జ్ఞానాన్ని ప్రతి చిన్న బిడ్డకు మీరు దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము నా తండ్రి. యొక్క సమయం అంతా కూడా మీ బలమైన హస్తములకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభువుండు ప్రియరక్షకుండైన క్రీస్తు యేసు పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికి. బాగున్నారా అందరూ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సాంగ్ నేర్చుకోవడానికి అందరు రెడీ ఉన్నారా? అయితే మనం ఒక చిన్న పాట ఈరోజు నేర్చుకుందా. మీకు ఈ పాట వచ్చా? చెప్పలేను బాబోయ్. పాటలో దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మాట ద్వారా కూడా మిరాకిల్స్ జరుగుతాయి అని ఈ పాటలో మనకు తెలియపరుస్తుంది. చిన్న పాట, తొందర చిన్న పిల్లలమైన మనం తొందర నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. ఓకేనా? ఓకే, అందరు అడుగున్నారు కదా డాన్స్ నేర్చుకోవడానికి, యాక్షన్ సాంగ్. ఓకే, అయితే చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. అందరు అనండి, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులే. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను. వచ్చిందా ఇది? చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. యాక్షన్ చేయండి అందరూ. చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను. కపెర్న భూములో మాట ద్వారా అధిపతిని స్వస్థపరచి బాగు చేసెను. కపెర్న భూమిలో మాట ద్వారా అధిపతిని స్వస్థపరచి బాగు చేసెను. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. వచ్చిందా? ఈజీ ఉంది కదా. ఒకసారి పాట ద్వారా అందరం యాక్షన్ చేద్దాం. నిల్చోండి అందరూ, స్టాండ్ అప్. ఓకే, ఒకసారి సాంగ్ పాడుకుంటూ యాక్షన్ చేద్దాం. చెప్పలేను బాబా ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబా ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. కపెర్నహూములో మాట ద్వారా అధిపతిని స్వస్థపరచి బాగు చేసెను.
అధిపతిని స్వస్థపరచి బాగు చేసెను. చెప్పలేను బాబే ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబే ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. వచ్చింది ఆ పిల్లలు అందరికి, ఈజీ ఉంది కదా పాట. అల్లు ఒకసారి పాడుకుందామా పాట. ఓకే. చెప్పలేను బాబే ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబే ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. తపేన భూములో మాట ద్వారా, తపేన భూములో మాట ద్వారా అధిపతిని స్వస్థపరచి బాగు చేసెను, అధిపతిని స్వస్థపరచి బాగు చేసెను. చెప్పలేను బాబే ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబే ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. ఈజీ ఉంది కదా పిల్లలు. సా వచ్చిందా అందరికి? ఓకే, ఇంకోసారి నేర్చుకుందామా మరి. ఇంకోసారి నేర్చుకుందాం మనం. ఇందులో యెహోవా ఇదే మా ఆయనే మా పోషకుడు, మన దేవుడు మన యొక్క పోషకుడు అనే ఒక చిన్న పాట నేర్చుకుందాం. ఫస్ట్ యాక్షన్ చెప్తా, తర్వాత మీరు నెక్స్ట్ సాంగ్ ఆడుకుంటే యాక్షన్ చేద్దాం. యెహోవా ఇదే ఆయనే నా పోషకుడు, యెహోవా ఇదే ఆయనే నా పోషకుడు. నా అక్కరలన్నిటినీ చూడు, నా కొదువలన్నిటినీ చూడు, నా అక్కరలన్నిటినీ చూడు, నా కొదువలన్నిటినీ చూడు. ఆయనే నా పోషకుడు. పాడుకుందామా పిల్లలు, ఈ పాట చాలా ఈజీ ఉంటది, నేర్చుకుందాం తొందరగా. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓ yes Jesus, yes Jesus, ఓ yes Jesus. యెహోవా ఇదే ఆయనే నా పోషకుడు, యెహోవా ఇదే ఆయనే నా పోషకుడు. నా అక్కరలన్నిటినీ చూడు, నా కొదువలన్నిటినీ చూడు, నా అక్కరలన్నిటినీ చూడు, నా కొదువలన్నిటినీ చూడు. యెహోవా ఇదే ఆయనే నా పోషకుడు. ఇది పల్లవి వచనాలు కూడా నేర్చుకుంది. ఎడారిలో కాకులకు మాటలిచ్చాడు, ఏలియాకు కాకులతో మీటి పంపాడు. ఎడారిలో కాకులకు మాటలిచ్చాడు, ఏలియాకు కాకులతో మీటి పట్టాడు. మోషేకు అడవిలో మన్నానిచ్చాడు, కానాల్లో వాటర్ని పైన చేశాడు. వచ్చిందా పిల్లలు? ఎడారిలో హాగర్కి యెహోవా తండ్రి ఏం చేస్తాడు? వాటర్ ఇస్తాడు. ఏలియాకు కాకులతో మీట్ పంపిస్తాడు అన్నట్టు. మీట్ అంటే తెలుసు కదా, మాంస ముక్కలు. పంప నిన్న స్టోరీలో మనం నేర్చుకున్నాం కదా, అదే ఆ యొక్క స్టోరీ యొక్క చిన్న పాట. ఇది ఈజీ ఉంటది, తొందర నేర్చుకోండి. ఎడారిలో హాగర్కి వాటర్ ఇస్తాడు, ఏలియాకు కాకులతో మీట్ పంపిస్తాడు. మోషేకు అడవిలో మన్నానిస్తాడు, కానాన్లో వాటర్ ని పైన చేస్తాడు. తెలుసు కదా అందరికి. మళ్ళీ ఒకసారి అందరం నేర్చుకుందాం. ఒకసారి యాక్షన్ చేసి తర్వాత పాటలోకి వెళ్తాం. యెహోవా ఇదే
ఆయన నా పోషకుడు యెహోవా ఈరే ఆయన నా పోషకుడు నా అకరలన్నిటిని చూడు నా కొదువలన్నిటిని చూడు నా అకరలన్నిటిని చూడు నా కొదువలన్నిటిని చూడు యెహోవా ఈరే ఆయన నా పోషకుడు ఎడారిలో పాదరికి మాటరిచాడు ఏలియాకు కాకులతో మీట కొట్టాడు ఎడారిలో పాదరికి మాటరిచాడు ఏలియాకు కాకులతో మీట కొట్టాడు మోషేకు అడవిలో మన్నానిచ్చాడు కానాన్లో వాటర్ ని వైన్ చేశాడు మోషేకు అడవిలో మన్నానిచ్చాడు కానాల్లో వాటర్ ని పైన చేశాడు అచ్చిన ఇంకొకటి ఏంటిదంటే యు నెవర్ 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 హంగర్ యు నెవర్ 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 సఫర్ బాధపడద్దు ఏసయ్య మనకు తోడున్నాడు మనకు ఆకలైనప్పుడు అన్నాన్ని ఇస్తాడు దాహం చేసినప్పుడు దాహాన్ని తీరుస్తాడు మీరు ఏ విషయంలో కూడా బాధపడద్దని ఈ పాట చేస్తుందా మన అందరం వచ్చింది కదా అందరికి ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ పిల్లలు యాక్షన్ చేయాలి ప్రతి ఒక్క ఓకే మనం నేర్చుకుందాం పిల్లలు మనం బైబిల్ స్టోరీకి వెళ్లే ముందు మనకు క్రిస్టోఫర్ అన్న ఒక వీడియో చూపెడతాడు ఓవర్ టు క్రిస్టోఫర్ అన్న క్రిస్టోఫర్ అన్న చూడు స్వీటీ కెన్ యు మేక్ మీ కో హోస్ట్
We are coming into Capernaum. See up ahead the Roman garrison? Jesus performed a wonderful miracle there. Word of his great works and miracles had traveled throughout the land. And as he entered the city, the Roman centurion, a man who commanded 100 soldiers, came to Jesus. Excuse me, Rabbi. With respect, I ask a favor. My servant, whom I love as a son, is ill and near death. If you will only just speak the word, my servant will be made well. Take me to him. Master, I am not worthy to have you enter my house. I have authority over 100 soldiers, and if I say to one, do this, I know he will obey. And if I say to another, go there, I know he will go. I do not have to see. I know it is enough that you say the word, and it will be done. I have not seen faith this great in all of Israel. Go home. Your faith has cured your servant. Sir, your servant is well. The fever is gone. He's healed. Over to you, I got it. Over to Lena Kaka, story this one. Okay. Good morning, Pilalu. Andar bonnara? Okay. సరే మరి మనం ఇప్పుడు స్టోరీ టైంలోకి వచ్చేసాం కదా. ఇందాక మీరు ఒక చిన్న క్లిప్పింగ్ చూసారు, చూసారా అందరూ? మరి దాంట్లో మనకి ఒక శతాధిపతి కనిపిస్తున్నాడు. మరి ఏసయ్య తన సేవలో ఉన్నప్పుడు మరి గ్రామాలు గ్రామాలుగా పట్టణాలు పట్టణాలుగా మరి సందర్శిస్తూ మరి ఇక్కడ ఒక ఊరిలోకి వచ్చాడు. ఆ ఊరి పేరు ఏంటి అంటే కపర్నహోము. ఏం ఊరి పేరు అది? కపర్నహోము. మరి దాంట్లోకి వచ్చినప్పుడు తను అక్కడికి రాగానే ఒక శతాధిపతి, శతాధిపతి అని అంటే అతని కింద 100 సోల్జర్స్ ఉంటారనమాట. అంటే ఈయన ఒక లీడర్, ఆయనని శతాధిపతి అని అంటారు. మరి అతను పరిగెత్తుకుంటూ ఏసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అని అంటే, మరి నా సేవకుడు, ఒక ప్రియమైన సేవకుడు, అంటే ఆ 100 మెంబర్స్ లో అతను అంటే ఈ శతాధిపతికి చాలా ఇష్టం, అందుకనే అతని గురించి ఏసయ్యతో చెప్తున్నాడు. మరి నా సేవకుడు మరి బాగలేడు, అతనిని నువ్వు బాగు చేస్తావని నేను నమ్ముచున్నాను అనేసి ఏసయ్యతో అంటున్నాడు. నువ్వు ఒక మాట చెప్తే చాలు, ఆ మాటతో నా సేవకుడు బాగుపడతాడు అని మరి అక్కడ శతాధిపతి ఏసయ్యని అడుగుతున్నాడు. కానీ ఏసయ్య అతన్ని ఏమంటున్నాడు, మరి నేను మీ ఇంటికి వస్తా అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆ శతాధిపతి తన ఒబీడియంట్ చూడండి, మరి ఆయన దగ్గర ఎంతో మంది సర్వెంట్స్ ఉన్నారు, ఎంతో రిచ్గా ఉన్నాడు, అయినప్పటికీ తను తగ్గించుకొని మరి నేను నీవు నా ఇంటికి వచ్చే అంత పాత్రుడని కాదు, నేను చాలా చిన్నవాడిని, నువ్వు పెద్ద గొప్ప మనిషివి అన్నట్టుగా మరి మనకి బైబిల్ వాక్యంలో తెలియజేస్తుంది. మరి నేను మరి నువ్వు నా ఇంటికి వచ్చే అంత పాత్రుడని నేను కాదు, జస్ట్ నువ్వు ఒక మాట చెప్పితే నా సేవకుడు బాగుపడతాడు అనేసి అన్నాడు. అని తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, మరి నా దగ్గర ఒక 100 మెంబర్స్ ఉన్నారు సర్వెంట్స్, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు, మరి కానీ ఇక్కడ నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను వేడుకుంటున్నాను, నా సేవకుని నువ్వు బాగు చేస్తావని నేను నిన్ను నమ్ముతున్నాను అనేసి చెప్తున్నాడు. ఇక్కడ మనకి మన థీమ్ లో చూసినట్టయితే ట్రస్ట్ ద గాడ్ ఆల్ ఇన్ టైమ్స్ అని ఉంది కదా. మరి ఇక్కడ ఇక్కడ శతాధిపతి కూడా ఏసయ్యని నమ్మిండు. ఏమని నమ్మిండు? ఆయన ఒక మాట చెప్తే చాలు, నా సేవకుడు బాగుపడతాడు అనే మాటని అతను చాలా గట్టిగా నమ్మిండు. ఎందుకంటే ఆయన ఎన్నో విషయాలు
వింటూ వస్తున్నాడు జీసస్ గురించి. ఎంతో మందిని బాగు చేశాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళను తెప్పించాడు, మరి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు అనే ఈ మాటలన్నీ కూడా ఈ శతాధిపతి వింటూ వస్తున్నాడు. కనుక ఏసయ్య గురించి అతడు చాలా నమ్మకం కలిగి ఉన్నాడు. నమ్మకంలో ఉన్నప్పుడు ఆయన ఎట్లయినా ఏసయ్య నా సర్వెంట్ను కూడా బాగు చేస్తాడు అని నమ్మి అతను ఏమడుతున్నాడు అనంటే, మరి నువ్వు ఒక మాట చెప్తే చాలు, నీ మాటలో ఎంతో పవర్ ఉంది కదా, ఏసయ్య మాటలో ఎంతో పవర్ ఉంది కదా, అవునా కదా. మరి గాలిని గద్దించగానే గాలి తుఫాను ఆగిపోయింది. మరి అట్లనే చనిపోయిన వారిని లేపిండు. సో మరి ఆయన మాటలో ఎన్నో అద్భుత కార్యాలని మనము చూస్తున్నాం. ఇక్కడ కూడా మరి ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఒక మాట చెప్తే చాలు అంతే, ఇంకా నా దగ్గర మీరు నా దగ్గరికి మా ఇంటికి రావాల్సిన అవసరము లేదు, అంత యోగ్యుడని నేను కాదు అని తను చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు ఏసయ్య ఇక్కడ అతని గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, మనం ఈ వాక్యాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూడగలుగుతాం. 8వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీలలో నెవనికిని నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఇశ్రాయేలీలలో అంటే ఇశ్రాయేలు జనాంగం ఎంతో ఉంది కదా, మరి ఇంత మందిలో కూడా ఈయనకున్నటువంటి విశ్వాసము నేను ఎవ్వరి లోపల కూడా చూడలేదు అనేసి ఏసయ్య చెప్తున్నాడు. మరి మనకి కూడా అలాంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఎందుకు, మరి మనకి ఏది అవసరం ఉన్నప్పటికీ ఏసయ్య మీద ఆధారపడాలి. మనకు అనారోగ్యం చేసినా నన్ను బాగు చేస్తాడు అనే నమ్మకం మనకి కలగాలి. మరి మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు నాకు అది ఇస్తాడు ఏసయ్య అనేది మనం నమ్మిక కలిగి మనకు ఏసయ్యని ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా ఏసయ్య మనకి ఇస్తాడు. మనల్ని బట్టి కూడా ఒకరోజు మనల్ని ఏసయ్య అంటాడు, ఈ బిడ్డలో ఉన్నంత విశ్వాసం నేను ఎవరి దగ్గర చూడలేదు అనే మాట మన మీద తెచ్చుకోవాలి. అంటే మన గురించి ఏసయ్య చెప్పే అంత విశ్వాసము మనలో ఉండాలి కదా. మరి ఇప్పుడు ఈ కరోనా సీజన్లో ఎంతో మందికి బాగుండట్లేదు, కానీ అప్పటికైనా మనం ఏం చేస్తున్నాము, ఏసయ్య మీద విశ్వాసం ఉంచి ఏసయ్య మమ్మల్ని కాపాడు అని ప్రేయర్ చేస్తున్నాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకి చేస్తున్నాం, మన తెలిసిన వాళ్ళ కొరకి చేస్తున్నాం. చాలా మంది కూడా మరి మన మా ప్రార్థనల వల్ల లేకపోతే దేవుని కృప వల్ల మరి వాళ్ళు బాగుపడుతున్నారు. అంటే మన విశ్వాసాన్ని మనం వెల్లడిపరుస్తున్నాం. మరి ఇదే విధంగా ఇక్కడ ఈ శతాధిపతి కూడా తన విశ్వాసాన్ని వెల్లడి చేశాడు, తన నమ్మకాన్ని వెల్లడి చేస్తున్నాడు. మరి నీవు ఒక్క మాట చెప్తే చాలు, నా సేవకుడు బాగుపడతాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఏసయ్య మరి ఏమంటున్నాడు, నీ నమ్మిక చొప్పున జరుగునుగాక. మరి అక్కడ ఎక్కడైతే ఏసయ్య నిలబడి ఉన్నాడో అక్కడనే ఆయన చెప్పేస్తున్నాడు, నీవు నమ్మినట్టుగా. అంటే నీవేమని నమ్ముతున్నావు, నా సేవకుడు బాగుపడతాడు అని నమ్ముతున్నావు. ఆ నమ్మికని బట్టి నీ సేవకుడు బాగుపడతాడు అని ఏసయ్య అతనికి మాట ఇచ్చింది. ఆ మాట చెప్పే లోపలనే ఇంటి నుంచి ఒక సేవకుడు వచ్చేసి ఏం చెప్తున్నాడు, మరి జబ్బుగా ఉన్న తను, ఆ జబ్బుగా ఉన్న మనుషుడు బాగుపడ్డాడు అని తను చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ఒక్కటే ఒక మాట చెప్పిండు, నీ నమ్మకము అతన్ని బాగుపరుస్తుంది అని మాట చెప్పిన గాని ఆ మాటతోటే మరి ఆ సేవకుడు బాగుపడినాడు. అంటే ఆ శతాధిపతి ఏదైతే కోరుకున్నాడో, మరి నువ్వు ఒక మాట చెప్తే చాలు అని కోరుకున్నట్టుగానే ఏసయ్య ఒక మాట చెప్పాడు అంతే, ఆ మాట ప్రకారము ఆ సేవకుడు బాగుపడినట్టుగా మనం ఈ లెసన్ లో చూస్తున్నాం. ఆ నమ్మకమే మనకి కూడా ఈ రోజుల్లో ఉండాలి. ప్రతి నిత్యము మనము దేవునిపై ఆధారపడి జీవించాలి. ఎందుకంటే
ఇప్పుడు మనకి కొన్ని రోజులు అయితే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా, మనం నెక్స్ట్ క్లాసెస్ కి పోతుంటాం. మరి అటువంటప్పుడు మన నెక్స్ట్ క్లాస్ లో వచ్చే స్టడీస్ గురించి మనం దేవుని పట్ల ఇప్పటి నుంచి గోజాడాలి. మరి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ పోయే పిల్లలు, సెకండ్ నుంచి ఫోర్త్, నైన్త్ నుంచి టెన్త్, టెన్త్ టు ఇంటర్ వెళ్ళే పిల్లలు, మరి నెక్స్ట్ సిలబస్ అనేది కొంచెం మనకి టఫ్ గా ఉంటది. టఫ్ గా ఉన్నప్పుడు ఏసయ్య దగ్గర మనకు జ్ఞానం కొరకి ప్రార్థన చేయాలి. మనం విశ్వాసం ఉంచినాం అనుకో, మనకి ఇది అర్థం కావాలి అని, మరి దేవుడు మనకి దాని లెసన్ ని ఈజీగా అర్థం చేస్తాడు. మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి దేవుని యందు జీవిస్తామో అప్పుడు మనకి ప్రతిఫలం అనేది జరుగుతుంది. నమ్మకం లేకపోతే మాత్రము ఏది కూడా మనకి సాధ్యం అనేది కాదు. కనుక మనము ప్రతి నిత్యం దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలి. మరి నమ్మిక అనేది మనలోని విషయం కదా. ఎవరో మనం చెప్పింది, అంటే వేరే వాళ్ళు చెప్పింది, మనము విని నమ్ముతాం కదా. ఇప్పుడు మేము సండే స్కూల్ టీచర్స్ ని, సండే స్కూల్ ఆంటీలు, మీ అక్కయ్యలు ఇట్లా జీసస్ చేసిండు అని మీకు చిన్న ఉన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాం కనుక మీరు అది నమ్ముతున్నారు. వెన్ యు గ్రో అప్, వెన్ యు రీడ్ ద బైబుల్, యూ కెన్ నో దట్ యెస్ ఇట్ ఈస్ రియల్ కదా. మరి ఇక్కడ కూడా మనము, ఇక్కడ శతాధిపతి కూడా ఏం చేసిండు, అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న వాటిని చూసిండు, జరిగింది విన్నాడు కనుక అతను ఏసయ్యని నమ్మిండు. నమ్మినప్పుడు తన సేవకుణ్ణి బాగుపరుచుకోగలిగాడు కదా. మరి అదే నమ్మకంలో కూడా మనము జీవించాలి. ఆ జీవితము మరి ఏసయ్య మనకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కొరకైనా మరి కంటత వాక్యాన్ని మనము ఒకసారి చూసుకుందాం. కంటత వాక్యం, మెమరీ వర్స్, కీర్తనల గ్రంథము 56:4. కీర్తనల గ్రంథము 56:4. ఇక్కడ మనము వాక్యంలో చూసినట్లయితే, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను కదా. కీర్తనకారుడు ఇక్కడ మనకి మంచి వాక్యాన్ని ఇస్తున్నాడు. ఏమని, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మరి శతాధిపతి ఏ విధంగా అయితే నమ్మిక ఉంచాడో, మనం కూడా అదే విధంగా దేవుని యందు నమ్మిక ఉంచి ఉండాలి. అప్పుడే మనకి భయం అనేది కలగకుండగా ఈ లోకంలో మనము సంతోషంగా మరి జీవించగలుగుతాం. ఓకే, మరి మనము ఈ వాక్యాన్ని నేర్చుకుందాం. మరి నా వెనుక చెప్తారా, మీరు చెప్పగలిగిన వాళ్ళు నా వెనుక చెప్పండి. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. డూ ద యాక్షన్. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నేను భయపడను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. కీర్తనలు 56:4. మరి ఈ రోజు నుంచి మనము కూడా దేవుని యందు నమ్మిక ఉంచి దేవునిలో మనమందరం కూడా జీవించాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరందరు కూడా అదే విధంగా ఉంటారు కదా. ఎస్, మరి శతాధిపతి ఏ విధంగా నిలబడ్డాడో దేవుని యందు నమ్మిక ఉంచి, అదే విధంగా మనం కూడా ఈ లోకంలో దేవుని యందు నమ్మిక ఉంచి జీవించాలి. ఎప్పుడైతే మనం నమ్మిక అనేది తప్పుతామో, దేవుని యందు నమ్మిక లేకుండా ఈ లోకంలోని విషయాలను పట్టుకొని నిలబడి జీవిస్తామో, ఆ రోజు మనం ఖచ్చితంగా
మరి ఫెయిల్స్ కి ఫెయిలియర్ లైఫ్ కి మనము మరి చోటు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము దేవుని యందు నుంచి నమ్మిక అనేది తప్పు, అంటే దేవుని నుండి మన నమ్మికను తొలగించుకోవద్దు. దేవునిలో నమ్మిక ఉంచుతూ మనము ముందుకు నడవాలి. మరి ఈ కథలో మనం ఏం నేర్చుకుంటున్నాము, దేవుని యందు మరి నమ్మిక ఉంచి మనం బ్రతికినట్లయితే మనకి ఎలాంటి భయం కూడా కలగదు. మనకి ఏది కావాలన్నా కూడా అది మనకి జరుగుతుంది, దొరుకుతుంది అని మనము ఈ కథలో నేర్చుకుంటున్నాం. ప్రీతి, థ్యాంక్ యూ మా ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ బెట. ఓవర్ టు స్వీటీ. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ అక్క. ఓకే, మనం యాక్టివిటీ నేర్చుకుందామా? గుడ్ మార్నింగ్. మరి ఏం స్టోరీ విన్నారు మీరంతా? ఎవరి గురించి విన్నారు? మరి శతాబ్ది గురించి ఉన్నారు కదా. మనము ఆ సెంచురియన్ లాగా ఒక క్యాప్, ఆయన హెల్మెట్ ఎట్లుంటుందో మీకు తెలుసా? చూసిందా? ఇగో ఇట్లుంటుంది. కనబడుతుందా మీ అందరికి? ఇట్లా మనం చేసుకుందామా మన హెల్మెట్ అందరం? అందరు థమ్స్ అప్ పెట్టండి. ఓకే డాన్. ఇట్లా మనము ఒక ఫస్ట్ ఒక పేపర్ తీసుకుందాము. మీరు మంచిగా అబ్జర్వ్ చేసి చేయాలి. ఓకేనా? తీసుకొని తిని మీరు ఇలా ఫోల్డ్ చేస్తాం. చేసినమా? టూ పీసెస్ ఉన్నాయా? వన్ టూ. దీన్ని మనము డ్రాయింగ్ చేసుకుందాం. నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనబడుతుందా అందరికి? ఈ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో, మనకి ఇదంతా వేస్టే కదా, ఇక్కడ త్రీ పీసెస్ మళ్ళీ కట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇట్లా వన్ టూ త్రీ. మీరు మీ దగ్గర క్రాఫ్ట్ చేసేటప్పుడు గ్లూ అన్న స్టాప్లర్ అన్న రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు ఇది ఇట్లా ఫ్రంట్ సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కానీ ఏదన్నా సపోర్ట్ కావాలి కాబట్టి ఈ ఒక స్ట్రైట్ లైన్ ని మనము జాయిన్ చేసుకుందాం, స్టాపిల్ చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఎడ్జ్ ఇట్లా పెట్టేసి ఇటు స్టాపిల్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఇట్లా క్రౌన్ లాగా అయిందా? కనబడుతుందా మీ అందరికి? నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇవి టూ ఆల్రెడీ వన్ పీస్ యూజ్ చేసినాం కదా, బ్యాక్ సైడ్ ఇంకా టూ పీసెస్ ఉంటాయి. ఈ టూ పీసెస్ ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి స్టాపిల్ చేయాలి. చేసి ఇటు బ్యాక్ సైడ్ ఒకటి. కనబడ్డదా? ఒకటి ఇట్లా, ఇంకొకటి ఇట్లా. ఫోర్ వచ్చినాయా? వన్ టూ త్రీ ఫోర్. కనబడుతుందా అందరికి? ఇప్పుడు కరెక్ట్ మంచిగా ఉందా మనకి? ఇట్లా ఫిక్స్ అయింది కదా హెడ్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకొకటి రెడ్ కలర్ పేపర్ తీసుకొని, రెడ్ కలర్ పేపర్ తీసుకొని దీన్ని హాఫ్ ఫోల్డ్ చేయాలి. త్రీ పీసెస్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం. కనబడుతుందా మీకు ఫోల్డింగ్స్? ఇక్కడ వన్ టూ త్రీ. ఈ సైడ్ కి సేమ్ ఉండాలి, మిడిల్లోది కొంచెం చిన్న ఉండాలి. ఓకేనా?
ఈ సైడ్స్ ని మనము కట్ చేసుకోవాలి ఎట్లా అంటే ఇలా నీ అందర్ కనబడుతున్నా ఓన్లీ సైడ్స్ కట్ చేసినా మొత్తం కట్ చేస్తే ఏమైతది మనకు జాయింట్ అనేది ఉండదు కదా ఆ జాయింట్ ఉండనికి మిడిల్ లో కొంచెం మనం లీవ్ చేయాలి ఓకేనా ఆ లీవ్ చేసిన దాన్ని ఇక్కడ పైన ఇది ఆ ఇట్లా స్ట్రెయిట్ గా పెట్టి దీనికి మనం ఇట్లా స్టిచ్ చేయాలి స్టాపిల్ చేసినాక ఇది మధ్యలో రెడ్ కలర్ అన్ని ఇట్లా మిడిల్ లో కన అయిపోయింది మీ క్యాప్ నెక్స్ట్ ఏం చేయాలి సైడ్స్ కి ఇవి కావాలి కదా అది కావాలన్నప్పుడు మనము నెక్స్ట్ ఈ షేప్ లో డ్రా చేసుకోవాలి నేను షేప్ మీకు డ్రా చేసి చూపెడతా మీరు చూడండి కనబడుతుందా మీ అందరికి कटी मन आलरे फस्टे कटेना अंदर सेंचुरियन के हेलमेट ओकेना वाइज मंजिल पैकेटर सैटे मरदे अंकेंटे मन कष्ट कदा चयन की Very good, Neo. Trusting the at all. Manam, shield look at inko ka TV mantaru. Sword. 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 Manam, MVS call helmet look ati. Ikar em manam team. Enti team. Trusting God. Trusting God at all times. Oka shield use koni dan pai na. Trusting God in all times ano kati. Inko ati sword laga. షేప్ కట్ చేసుకొని ఇవాల మెమరీ వాస్ ఏం చెప్పింది అక్క మీ అందరికీ దేవుని యందు సే దేవుని యందు సే గాడ్ పిక్ మై ఫ్రెండ్ 56 4 వెరీ గుడ్ ఇట్లా మెమరీ వాస్ ఇది అందరి ఇట్లా ఇట్లా ఫుల్ ఫోటో పంపాలి నాకు ఓకేనా Closing prayer over to Deepak bhai garu. One second. I can be yesterday's homework video. Okay, Anna, show it Anna. Okay, children. నిన్న మీరందరూ ఫోమ్ వర్క్స్ చేసి పంపించారు కదా మీ ఫోమ్ వర్క్స్ డిస్ప్లే చేస్తున్నాను Okay. Thank you.
ఓకే మనమందరం ప్రార్థన చేసుకుందాము. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులైన దేవా, నీకు స్తోత్రం, నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ యొక్క అక్షింతమైన కృప చేత, నీ యొక్క గొప్ప కనికరం చేత, ఈ యొక్క విబిఎస్ కరీంనగర్ గ్రూప్ చర్చ్ కౌన్సిల్ తరఫున, మరియు తండ్రి ఈ యొక్క గ్రూప్లో, మరియు తండ్రి ఈ యొక్క జూమ్ యాప్లో ఈ జరిగిన ఈ యొక్క కూడికను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా. మరియు తండ్రి ఈ యొక్క కార్యక్రమాల్లో వాడబడిన పాత్రలుగా ఉన్న తండ్రి అయ్యా, అపోలీనా గారిని బట్టి అయ్యా, మరియు తండ్రి అశ్విన్ని బట్టి, మరియు అయ్యా లీనా గారిని బట్టి, మరియు తండ్రి స్వీటీని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. బలమైన సాధనంగా వారిని మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. విన్న పిల్లలందరూ తండ్రి శ్రద్ధగా ఈ యొక్క తండ్రి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ, హోంవర్క్ చేస్తూ, మరియు తండ్రి నీ శక్తితో, నీ బలముతో ముందుకెళ్లే కృపను దయచేయండి. ఇటు దొడ్డ కార్యం చేయటకు మరియు తండ్రి అయా ప్రేరేపింపబడి, మరియు తండ్రి అందరికీ చక్కగా తండ్రి స్టూడెంట్స్ కి, మరియు తండ్రి సండే స్కూల్ పిల్లలకి విబిఎస్సి లాగా పెట్టాలని అయా ఆలోచనతో అయా చక్కటి తలంపు తీసుకొచ్చిన అయా మా యొక్క ప్రీతం తండ్రి గారికి, తల్లి గారికి వందనాలు తెలియజేస్తూ, వారిని మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి నీ బలంతో నడిపించగలరని, మరియు తండ్రి సండే స్కూల్ బోర్డు కన్వీనర్ గా ఉన్న మధుమోహన్ అయ్య గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. మరియు తండ్రి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న క్రూ టీమ్ ని, సండే స్కూల్ టీచర్స్ ని, సండే స్కూల్ పిల్లల్ని అందరినీ దీవించి, మరియు రేపటి దినం కొరకు మేము సిద్ధపడి రేపటి దినంలో పార్టిసిపేట్ చేసి నీ యొక్క మెండైన నిండైన దీవెనలు పొందుకునే భాగ్యం మా అందరికి దయచేయగలరని మా ప్రభు యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావసము మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడే ఉండును గాక. ఆమేన్. మంచి అది నేర్చుకోవాలి నానా, పిల్లలంతా మంచి చేసి చెయ్యండి. అక్క చూపించింది దీపకాయ గారు. Putting them in waiting. Ah, yeah. Okay. Thank you. హలో గారు. Can we start? So yes, once again, I would like to thank everyone. You've done your best. Thank you, Mr. And thank you, Sweetie. Thank you, everyone. We are here to see how best we can improve ourselves, okay? So, manam edaina suggestion iste kuda personal ga teesukokunda manamu mana self inka improve chesi manamu ee program inka manchiga cheyalani asha. Really, it was nice. చాలా బాగుంది. ఈవెన్ ద సాంగ్ లో అదొక సాంగ్ కాకి గురించి పాడారు కదా, నేను అనుకున్నా అది నిన్న పాడి ఉంటే బాగుంటుంది. అకార్డింగ్ టు ద థీమ్ మనం వస్తే బాగుంటుంది. లాస్ట్ టైం మనం జోనా గురించి మంచి స్టోరీ విన్నాం జేసన్ ద్వారా. ఆ టైంలో ఎవరో జియోనా యోనా అని ఒక మంచి సాంగ్ ఉన్నది కదా, నేను అనుకున్నా అది థీమ్ వైజ్ మనం సాంగ్ పెట్టి ఉంటే చాలా బాగుంటుంది అని. అవును తల్లి గారు.
Yeah, all of you can share something. How we can improve. And how best. Positive and negative. Christopher is here. Ratna Kumar. Guru Dipa Kaigaru. Anybody can share. Na? Madhu. Madhu Manaigaru. Leena sister. Shriti Kura. Nice if all can contribute and then we can do something. Aigaru, chepkara ide na? Mantuvan aigaru. No, 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 Talia. It was nice, Talia, today. From those who participated, Leena sister, maaku edaina suggestion istara meeru? Deepak, na recording avutundanna stop. Sorry.